అందరికీ ముందుగా నమస్కారం. నిన్నటి రోజు ఎన్నికలు జరిగిన ఘట్టాన్ని ఒకసారి మీరంతా కూడా చూశారు. దీని వెనక ఉన్నటువంటి అంశాలు కూడా ప్రజలందరికీ తెలియాలా. ప్రజల సొమ్ముతో పరాజికాలాడడానికి కొద్దిమంది నాయకులు చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అర్బన్ బ్యాంకుకు 1964 కోఆపరేటివ్ చట్టం ప్రకారం సెక్షన్ 43 ప్రకారం ఇది అనైడెడ్ బ్యాంక్. దీనికి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రానటువంటి పరిస్థితి. ఇది నడుస్తోంది కేవలం ప్రజల యొక్క సొమ్ము పైనే. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలి. కేవలం ఈ అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్ముకు కాపలాదారుగా ఉండాల్సినటువంటి వ్యక్తులే కార్యవర్గం. మరి ఈ ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉండాల్సినటువంటి కార్యవర్గానికి జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికలు నిన్న జరిగితే సోమవారం రాత్రి 7:30కు కూడా కొట్టుకుపోయారు. అంటే దాదాపు ఈ ఎన్నికలను ఆపివేయాలంటూ 17 సార్లు కొట్టుమెట్లు ఎక్కినటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయాలా, నాయకులు ప్రజాస్వామ్యవాదులు ప్రజలు నిజంగా బ్యాంకు మేలు కోరేవారు ఎవరైనా కూడా బ్యాంకుకు తక్షణమే ఎన్నికలు జరగాల, ఎన్నికలు జరగడానికి తమ వంతు ప్రయత్నాలు ఏ విధంగా చేయాలా అంటూ ముందుకు పోవాల్సింది పోయి చరిత్రలో ఎన్నికలు ఆపడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తూ 17 సార్లు కొట్టు మెట్లెక్కినటువంటి నాయకులు అనంతపురంలో ఉన్నారంటే సిగ్గుచేట అనిపిస్తుంది. నిజంగా ఈ నాయకులకు ప్రజలకు మంచి చేయాలని ఉందా, ప్రజలకు మేలు చేయాలని ఉందా అని నేను ఒకసారి వారికే వదిలేస్తున్నా. వీరంతా కూడా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికారులు, పోలీస్ అధికారులు అయితేనేం, కలెక్టర్ గారైతేనేం, ఇతర అధికారులైతేనేం, అందరూ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి కృషి చేసిన పోలీసు వారికి, జిల్లా యంత్రాంగానికి, బ్యాంకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి చిట్ట చివరిగా నిన్నటి రోజు ఒక ఆర్డర్ వచ్చింది హైకోర్టు నుంచి. ఆ ఆర్డర్ని ఎవ్వరు కూడా, అందరూ చదివి వచ్చిన వాళ్ళే, మరి ఆ ఆర్డర్లో ఏముందో చదివి ఒకసారి వినిపించండి. వెంటనే కౌంటింగ్ చేయాలా అనేది దాంట్లో ఉంటే మన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని మేము ప్రశ్నించాం తప్ప ఏ ఒక్కరిని పేరు పెట్టలేమేము. ఏ ఒక్కరితోనో అధికారులు తప్పు చేశారు ఇంకొకటి చేశారు అని అనలే. ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ను ఎందుకు నిలిపివేశారు అని ప్రశ్నించాం. ఇక ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం, ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉండాల్సినటువంటి పాలకవర్గం, ఆ పాలకవర్గానికి జరిగినటువంటి ఎన్నికల్లో కొద్దిమంది ఫేక్ ఐడెంటిటీ కార్డులు తయారు చేశారు, ఫోటోలనే మార్ఫింగ్ చేశారు, మరి సీళ్లు తయారు చేశారు, ఫోర్జరీ సంతకాలు చేశారు. దాదాపు 47 మందిని నిన్నటి రోజు అరెస్టు చేశారంట పోలీసులు. ఈ విషయం తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ప్రజల సొమ్ముకు
కాపలాదారుగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు ఈరోజే ఫేక్ ఐడీలు ఫేక్ ఫోటోలు ఫేక్ సీళ్లు ఫేక్ సంతకాలు పెట్టగలిగినట్లయితే ప్రజల సొమ్ముకు ఒక భద్రత ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ప్రజలకంతా కూడా వినవిస్తున్నాం డిపాజిట్ దారులకు వినవిస్తున్నాం ఈ బ్యాంకుకు 106 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ బ్యాంకులో తరిమల్ల నాగిరెడ్డి లాంటి వారు నాడే 2000 రూపాయల లోన్ తీసుకున్నటువంటి చరిత్ర కూడా ఈ బ్యాంకుకు ఉంది నేటికి కూడా ఆయన ఓటర్ ఆయన చనిపోయినా ఎవరు చనిపోయినా వారి యొక్క షేర్ క్యాపిటల్ ఉన్నంత వరకు వారు అందులో మెంబర్లుగా ఉంటారు మరి 106 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బ్యాంకులో ఎంతో మంది షేర్ హోల్డర్లు ఉన్నారు కేవలం నేను గత 5 సంవత్సరాల్లో మాత్రమే ఏవైతే ఫోటోలు ఉన్నాయో ఏవైతే వారి యొక్క అడ్రస్లు ఉన్నాయో వారందరిని కూడా ఓటర్ లిస్టులో వారి ఫోటోలను ఆధార్ కార్డులను అడ్రస్ల ప్రకారం తీసుకురావడం జరిగింది మరి ఫోటోలు లేనటువంటి వారిని గత 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తులను అడ్రస్లు నేను ఏ విధంగా సేకరించమంటారు వారి ఫోటోలను ఏ విధంగా సేకరించమంటారు వీరికి చట్టంపైన అవగాహన లేకుండా కేవలం ఈ బ్యాంకును తప్పుదోవ పట్టిస్తూ ప్రజలందరికీ కూడా ఈ బ్యాంకుపై ఏదో చెడు ఉద్దేశం కలిగేలా వీరంతా కూడా కుట్రలు చేశారు మరి ఆ నాయకులందరికీ ఒకటే హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో ఈ రోజు ఏదైతే మీరు ప్రజల సొమ్ముతో ఆటలాడుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో ప్రజల తరపున పోరాటాలు చేస్తాం రాజకీయాలను సైతం పక్కన పెడతా ప్రజల కోసం దేనికైనా ఎంతవరకైనా ప్రజాస్వామ్యయుతంగా పోరాడడానికి నేను మా పాలక వర్గం మేము ఎవరైతే పోటీ చేశామో మా పెన్నెండు మంది మా తరపున నిన్నటి రోజు పని చేసినటువంటి యువ నాయకులు వందల కొద్ది స్వచ్ఛందంగా వచ్చి మా కోసం నిలబడారు వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు దళితులకు ఈ ఉద్యోగులకు చిన్న చిన్న వ్యాపారస్తులకు మరొకసారి మాట ఇస్తున్నాం వచ్చేది గెలిచేది న్యాయమే గెలుస్తుంది ప్రజలకు సహాయం చేశారో ఎవరు చేశారో